कांग्रेस पीसीसी चीफ रेवंत वर्सेस सीनियर विवाद मरीत मुदरी रेवंत रेड्डी सीनियर वरस गलमे उत्तम कुमार रेड्डी जग्गा रेड्डी लांटी वारंता रेवंत पै निपुरी चेरुगुतुंटे ताजा सीतक्क पेरु कूडा लिस्ट चेरडं चर्चनीयांशंगा मारिंदी। रेवंत रेड्डी तननु टार्गेट चेसी बदनाम चेस्तुन्नाडनि सीनियर्लु मंडिपडुतुन्नारु। तानु पार्टीनि वीडुतुन्नानन्न प्रचारं रेवंत रेड्डी चेस्तुन्नारनि उत्तम आग्रहंतो रगिलिपोतुन्नारु। ई दुष्प्रचारं मानकपोते ऊरुकुनेदे लेदनि वार్నింగ్ ఇచ్చారు। ఏఐసీసీ ముందే తన అసంతృప్తిని బయటపెట్టి రేవంత్ వర్గాన్ని డిఫెన్స్ లో పడేశారు। డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి మద్దతుదారుడిగా భావిస్తున్న మీడియా అధిపతి విజయకాంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు। తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు। బిగ్ టీవీలో నాకు దుష్ప్రచారం చేయొద్దని చెప్పు। విజయకాంత్ రెడ్డికి నా మీద సోషల్ మీడియాకి పైసలు పెడుతున్నాడు పెట్టొద్దని చెప్పు। ఏర్పాటు చేశారు బిగ్ టీవీలో నాకు దుష్ప్రచారం చేయొద్దని చెప్పు। విజయకాంత్ రెడ్డికి నా మీద సోషల్ మీడియాకి పైసలు పెడుతున్నాడు పెట్టొద్దని చెప్పు। ఏర్పాటు చేశారు कांग्रेस शर्मिला एंट्री पै आ पार्टी भिन्नाभिप्रया व्यक्तमी शर्मिला राकनु रेवंत वर्ग तीव्र व्यतिरेकिस्तुंది। रेवंत रेड्डी तो पाटू वीहेच लांटी नेतलु आमेकु इक्कडेम पनी एपीलोने चूसुकोवालंटू सलहालिस्तुन्नारु। ई तरुणंलो कोमटिरेड्डी वेंकटरेड्डी कर्नाटककु वेल्ली मरी डीके शिवकुमार्नु कलवडंपै चर्च जरुगुतोंది। शर्मिला कोसं कोमटिरेड्डी पैरवीलु एंदुकन्न प्रश्नलु उत्पन्नमवुतुन्नायि। ई विषयंलो कोमटिरेड्डी तीरुपै कूडा रेवंत रेड्डी कूडा आग्रहंगा उन्नारनि टाक्। మాట మాత్రమేన చెప్పకుండా డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళడం షర్మిల ఎంట్రీ గురించి చర్చలు జరపడని రేవంత్ వర్గం జీర్ణించుకోలేకపోతుంది। షర్మిల గురించి కోమటిరెడ్డి ఎందుకు అంత ప్రమోషన్ చేస్తున్నారని రేవంత్ వర్గం ఆందోళన చెందుతుంది। తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డీకే శివకుమార్కు అధిష్టానం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయనతో కోమటిరెడ్డి సాన్నిహిత్యం రేవంత్ వర్గానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది। कांग्रेस नल्लगोंडा नेतला रच्च एप्पटिकी कोनसागुतूने उंटुंदी। अंदरिकी अंदरू मुख्यमंत्री अभ्यर्थुलुगा चेप्पुकुंटारु कानी ओकरंटे ओकरिकी पड़दु। इप्पुडु कूडा अदे जरुगुतोंदी। मोन्नटी मुनुगोडु एलक्षन्लो कांग्रेस पार्टी घोरंगा ओडिपोयिंदी। मुनुगोडु कांग्रेस अभ्यर्थि पाल्वायी श्रवंतिकी कनीसं चेप्पुकोदग्ग स्थायी ओट्लु कूडा रालेदु। अप्पट्लो कांग्रेस नुंचि बयटकु वेळ्ळि उप एन्निकलकु कारणमैन राजगोपाल रेड्डी इप्पुडु मळ्ळी हस्तं वैपु चूस्तुन्नारन्न लीकुलु वस्तुन्नायि। कोमटिरेड्डी वेंकटरेड्डी तन सोदरुनि पार्टीलोकि तीसुकोच्चेंदुकु बागाने प्रयत्नालु चेस्तुन्नट्लु దీంతో పాల్వాయి శ్రవంతి కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిప్పులు జరుగుతున్నారు। బైఎలక్షన్ ప్రచార సమయంలోనే ఆస్ట్రేలియాకు చెక్కేసిన వెంకటరెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొస్తారని శ్రవంతి ప్రశ్నిస్తున్నారు। ఇక జానారెడ్డి లాంటి వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా కొత్త వివాదాన్ని రాజేసింది। అయితే ఓడిపోయిన నేతలకు ప్రాధాన్యం ఎందుకు అన్న ప్రశ్నలను రేవంత్ వర్గం లేవనెత్తడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి। దీనిపై జానారెడ్డి గట్టిగానే కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది। అసలు కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగితే సహించేదే లేదని జానారెడ్డి రేవంత్ రెడ్డి మొహం మీద చెప్పేశారు। పొంగులేటి చేరికను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఫుల్ ఫైర్ అవుతున్నారు। పొంగులేటి కాంగ్రెస్లో చేరడమే ఎక్కువంటే అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడన్నది కోమటిరెడ్డితో పాటు నల్లగొండ కాంగ్రెస్ నేతల కోపానికి కారణం। నల్లగొండ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది। దీనిపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కోమటిరెడ్డి నల్లగొండ పాలిటిక్స్లో జోక్యం చేసుకుంటే సహించదలేదని వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం అవుతోంది।
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామునడి తెలుసుకుందాం. రాము చెప్పండి, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు అసంతృప్తి మంటలపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? శోభను, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయమయంలో ఉంటా ఉన్నారు. ప్రతి ఏ కార్యక్రమం చేసినా కూడా రెండు వర్గాలుగా విడిపోయి రెండు వేరువేరు కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ అంతా కూడా బజారిన పడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తా ఉంది. బట్టి విక్రమార్క చేస్తున్నటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలో రెండు వర్గాలు కూడా బాహాబాహిదయ్యాయి. రెండు వర్గాలు కూడా ఘర్షణ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు సూర్యాపేట నియోజకవర్గానికి వస్తే సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ అక్కడ ఉన్నటువంటి మరో నేత పటేల్ రమేష్ రెడ్డి వర్గీయుల మధ్య కూడా బట్టి విక్రమార్కకు స్వాగతం పలికే క్రమంలో ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకున్నాయి. అక్కడ పెద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక నల్గొండ జిల్లాలో ఉద్దండునైనటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, దామోదర్ రెడ్డి వీళ్ళు నలుగురు కూడా ఎవరికి వారుగా వేరువేరుగా వర్గాలు మెయింటైన్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్కరు రెండు నియోజకవర్గాలు పంచుకుని ఆ నియోజకవర్గంలో తమ నేతలకే టికెట్ ఇప్పించేలాగా అక్కడ ఉన్న నేతలని కించపరుస్తున్నారంటూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ నలుగురు నేతలపై తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మిరాళ్ళ నియోజకవర్గంలో అయితే జానారెడ్డి తనయుడు రవీరారెడ్డిని అక్కడ ఎమ్మెల్యే చేయాలని జానారెడ్డి తాపత్రయపడుతూ ఉన్నారు. కొద్ది రోజులు అక్కడ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడే ఉండి బలంగా ఉన్నటువంటి బిఎల్ఆర్ అనే ఒక నేత కూడా జానారెడ్డి పైన తిరుగుబాటు చేశారు. జానారెడ్డి ఇక్కడికి రావడానికి వీల్లేదు, జానారెడ్డి కొడుకుని ఇక్కడ మేము పోటీ చేయనిచ్చలేదని కూడా అక్కడ పలు దఫాలుగా ఘర్షణ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక కోమటిరెడ్డి సంబంధించినటువంటి నాయకుల తీరైతే రోజుకొక వ్యవహారం, రోజుకొక పార్టీ, రోజుకొక పూటకొక మాట అన్నట్టుగా వారిని నమ్ముకున్న వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా అయోమానం గురి చేస్తా ఉన్నారు. మూడు నెలల క్రితం తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో పంపించి కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీకి ఓటేయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దానిపైన కూడా పార్టీ క్యాడర్లో కోమటిరెడ్డి అంటేనే అసహనం, ఆసక్తి నేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాజాగా ఆయన తమ్ముడిని మళ్ళీ కాంగ్రెస్ తీసుకురావాలని కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీని అక్కడ అయోమయం అగమ్య కోచితంగా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తారని అక్కడ ఉన్నటువంటి నాయకుడు నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే ఒక నాయకుడు కూడా నల్గొండ జిల్లాలో అసంతృప్తి నేతలు, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి చేరినటువంటి అసంతృప్తి నేతలను తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేర్చేలాగా నల్గొండ జిల్లాలోని ఒక తోటలో రహస్య సమావేశం కూడా నిర్వహించారన్న వార్తలు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురి చేశాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేత నల్గొండ జిల్లాలో ఏం పని, నల్గొండ జిల్లాలో రాజకీయాలను ఏ విధంగా చేస్తారు, నల్గొండ జిల్లా నేతలతో ఏ విధంగా టచ్ లోకి వస్తారని దామోదర్ రెడ్డి, జానారెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యక్తమైంది. కార్యకర్తలు లేక ఇప్పటికే చిక్కిశల్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్ది మంది నాయకుల మధ్య కూడా సఖ్యత లేక వారి మధ్య కోఆర్డినేషన్ లేక ఎక్కడికక్కడ కూడా ఈ విధంగా వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీని చీలికలు పేలికలు చేస్తున్నటువంటి వాదన కూడా వినపడతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన స్వయంగా తమ సొంత పార్టీ నేతలే పార్టీ మారుతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులే, సొంత పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విధంగా నా పైన దుష్ప్రచారం చేయడం పద్ధతి కాదంటూ పిసిసికి, అదేవిధంగా క్రమశిక్షణ సంఘానికి కూడా ఫిర్యాదు చేసి కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా ఉంటే ఇమడడం కష్టమని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వర్గీయులు అయితే తీవ్రంగా విభజించుకునేవారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ అడుగు పెట్టాలంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క అనుమతి తీసుకొని పెట్టాల్సినటువంటి పరిస్థితి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇక అదే రకంగా దామోదర్ రెడ్డి సంబంధించినటువంటి పక్క నియోజకవర్గం తొంగుతూర్తి నియోజకవర్గం కూడా అక్కడ ఎవరైనా నాయకుడు తిరగాలంటే కూడా దామోదర్ రెడ్డి అనుమతి తీసుకోవాలన్న ఒక అపవాదు కూడా ఉంది. తాజాగా అద్దంకి దయాకర్ రెండు సార్లు తొంగుతూరు నుంచి పోటీ చేశారు. ఆయన ఆ నియోజకవర్గంలో కార్యకలాపాలు చేయాలంటే దామోదర్ రెడ్డి అనుమతి తీసుకోవాలని కుంజారు చేయడంతో అద్దంకి దయాకర్ తొంగుతూర్తికి ముఖం చాటేశారు. తొంగుతూర్తి వంక కూడా చూడట్లేదు. ఈ విధంగా ఒక్కొక్క నాయకుడు రెండు నియోజకవర్గాలు పంచుకుని వాళ్ళ అనునాయకులకు, వారి యొక్క ఆ అనుచరులకు ఆ నియోజకవర్గాల్లో టికెట్ ఇప్పించేలాగా ప్రయత్నాలు చేయడం, ఇక్కడ స్థానికంగా ఉండి పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తల్లో తీవ్ర ఆసనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది కూడా పార్టీ మారారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 12కు 12 బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నల్గొండ జిల్లా అంతా కూడా గులాబీ కొండగా మారిపోయింది. పెద్ద పెద్ద ఉద్దండునటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దిక్కు దివాన లేకుండా పోయింది. ఉన్న కొద్ది మంది నాయకులు కూడా ఈ విధంగా స్పీచ్లాడుకోవడం, ఈ విధంగా ఘర్షణ చేసుకోవడం, ఈ విధంగా వర్గాలు మెయింటైన్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మొత్తంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అయితే
కనీసం ఒక ఉనికి కూడా చాటుకోలేని పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది. కార్యకర్తలు రోజు రోజు కూడా వాళ్ళ అసహనం పెరిగిపోతా ఉంది, వాళ్ళలో విశ్వాసం లేకుండా అయిపోయింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఈ రోజున అభివృద్ధికి బాటలు వేస్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మూడు ఎన్నికలు జరిగితే మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపార్ట్ అయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది. నాగార్జున సాగర్ లో డిపార్ట్ రాలేదు, అదేవిధంగా హుజూర్నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ సతీమణి స్వయంగా ఓడిపోయారు. అదేవిధంగా ఇక్కడ మునుగోడులో అయితే మూడో స్థానానికి పరిమితమైంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కూడా పతనం అవుతూ వస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి జాడ లేకుండా పోతా ఉంది. శోభన్ రైట్ రాము, థ్యాంక్ యూ.